Brain Field Magazine invites schools for ET TechX from December 5th to 7th at High Tech Hyderabad. అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనించాయి అన్ని దేశాల్లో జరిగే ఎన్నికలు ఒక ఎత్తు అయితే అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికలు మరో ఎత్తు ఎందుకంటే అమెరికా అనేది ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో ఉంది అయితే ట్రంప్ ఎన్నికయ్యాక ఆయన పాలన ఎలా ఉండబోతుంది ఇమ్మిగ్రెంట్స్ కోసం ఆయన ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఆయన మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతుంది ఇలా అనేక ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి ప్రస్తుతం నాతో పాటు సీనియర్ అనలిస్ట్ వెంకట్ కొల్లూరు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం అండి అసలు ట్రంప్ వచ్చారో లేదో కొత్త చర్చ అనేది మొదలైంది ఆయన పాలసీ మేకింగ్ ఎలా ఉండబోతోంది ట్రంప్ అనేది చాలా ఆయన పాలసీ విధానం అంతా కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది అని వినూత్నంగానే ఉంటుంది అయితే అది ప్రపంచ దేశాలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దాని మీద ఇప్పుడు ప్రశ్న అదే ప్రశ్నార్థకమైంది ఇప్పుడు ఎందుకంటే సొసైటీ అండ్ అమెరికన్ అడ్మిషన్ అంతా కూడా క్యాపిటలిస్టిక్ అండ్ ఇంపీరియలిస్టిక్ యాటిట్యూడ్లో ఉంటుంది సామ్రాజ్యవాద ధోరణిలోనూ పెట్టుబడిదారి ధోరణిలోనూ ఉంటుంది దీనిలో భాగంగా అది ప్రతి ఏ అధ్యక్షుడు వచ్చినా అలానే ఉంటుంది బట్ ట్రంప్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ప్రొటెక్షనిజం ఎక్కువ తన రక్షణ మాత్రం చూసుకుంటాడు తను అమెరికాలో అడ్జస్ట్గా ఉన్నాడు కాబట్టి అమెరికా రక్షణ మాత్రమే చూసుకుంటాడు దాంతో ఏంటంటే అమెరికన్ ఎకానమీని స్ట్రెంతన్ చేయాలనే ఉద్దేశంతో అతను కొన్ని ఈ న్యూ పాలసీలో మార్పులు తీసుకొచ్చాడు యాక్చువల్గా ఆయన ముఖ్యంగా చేసిన ప్రధానమైన మార్పు ఏంటంటే ఇమిగ్రేషన్ పాలసీ ఆయన ఉద్దేశంలో ఏంటంటే ప్రపంచ దేశాల నుంచి అన్ని దేశాల నుంచి కూడా ముఖ్యంగా ఆయన ఉద్దేశంలో థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి మూడవ ప్రపంచ దేశాల నుంచి అనధికారికంగా అమెరికాలో జనం ఎంటర్ అవుతున్నారనేది ఆయన ఉద్దేశం దీనివల్ల అమెరికన్ ఎకానమీ డిస్టర్బ్ అవుతుంది అంటే ఎలా డిస్టర్బ్ అవుతుంది ఈ లీగల్గా ఉన్న వాళ్ళకైతే అక్కడ సదుపాయాలని కల్పించాలి కల్పిస్తున్నారు కూడా అనాదరితగా ఉన్న వాళ్ళకి కూడా ఆ దేశంలో వెంటర్ అయితే సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది ఆర్థికంగా అంటే మన దేశంలో ఏం జరిగినా ఎవరు పట్టించుకోరు కానీ అక్కడ ఏంటంటే ప్రొడక్షన్ ప్రొటెక్షన్ ఇవ్వాలి ఏదైనా వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ జరిగినప్పుడు వాళ్ళకి మినిమం వేజ్ ఇవ్వడము అతను అతనికి ఎంప్లాయ్మెంట్ కల్పించే బాధ్యత తీసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా అమెరికాలో ఉన్నాయి సో దాంతో ఏంటంటే ఈ అనాథరైజ్డ్ ఇమిగ్రేషన్ నుంచి తప్పించాలనే ఉద్దేశంతో ఇది న్యూ ఎకనమిక్ ఎకనమిక్ పాలసీనే అనాలి యాక్చువల్గా బట్ న్యూ పాలసీ అని చెప్పమని అంటున్నాం దీనివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్ పక్కన పెడితే భారతదేశానికి చాలా ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఎందుకంటే ఇండియా అమెరికా మీద బాగా ఆధారపడింది ఎలా అంటే ఒక రకంగా చెప్పాలంటే అమెరికా భారత బిజినెస్ దేశం మాది ఆధారపడింది కానీ అమెరికా సాఫ్ట్వేర్ రంగంలోనూ మిగతా విషయాల్లోనూ అమెరికా మీద డెఫినెట్గా ఆధారపడింది ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ అయిపోగానే ఎంఎస్కి వెళ్ళిపోవటము అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సెటిల్ అవ్వటము జరుగుతుంది ఇది కాకుండా మనకి ఇండియా నుంచి చాలా టెక్నాలజీ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనం అమెరికాలో అమ్ముతూ ఉంటాం సో అక్కడ టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా అమెరికాలో కీలకమైన రోల్ ప్లే చేసేది ఇండియా మాత్రమే సాఫ్ట్వేర్ రంగంలో వీళ్ళకి దీని మీద ప్రభావం కలిగే అవకాశం ఉంది తర్వాత ఇమిగ్రేషన్ ఇంతకు ఇంతకుముందు ఎలా ఉండేదంటే సపోజ్ హస్బెండ్ అక్కడ ఉన్నప్పుడు భార్య వెళ్ళిపోయి ఇక్కడే ఉంటుంది డెలివరీ టైంలో వెళ్ళేది డెలివరీ వెళ్ళి డెలివరీ అయ్యేది సో ఆ ఎవరైతే బాబు పాప పుడితే వాళ్ళకి అమెరికన్ పౌరసత్వం వచ్చేది ఇంతకుముందు అలాగే కొన్ని విషయ సంఘటనలు కూడా జరుగుతున్నాయి వాళ్ళకి అమెరికాలో ఎవరో లేకపోయినా కూడా విజిటింగ్ ఈ వీసా తీసుకుని ఉమెన్ వెళ్ళి అక్కడ డెలివరీ అయ్యేవాళ్ళు సో ఎప్పుడైతే అక్కడ డెలివరీ అవ్వడంతో ఆ పుట్టిన వ్యక్తికి అక్కడ అమెరికన్ను పౌరసత్వం ఇవ్వాలి సో పేరెంట్కి పౌరసత్వం లేకపోయినప్పుడు కూడా వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చేదాకా వీళ్ళ పౌరసత్వం లేకుండా ఎలా కంటిన్యూ అవుతారు ఆ తర్వాత వాళ్ళు వీళ్ళని స్పాన్సర్ చేయాల్సి వచ్చేది ఇవన్నీ కూడా ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ కింద అతను ట్రీట్ చేస్తూ వస్తున్నాడు తర్వాత కొన్ని దేశాల నుంచి వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే పాకిస్తాన్ లేదా ఇంకా కొన్ని దేశాల నుంచి అరబ్ కంట్రీస్ నుంచి ఇల్లీగల్గా బోర్డర్ నుంచి ఎంటర్ అవుతున్నారు సో వీళ్ళంతా వచ్చి అమెరికన్ ఎకానమీని డిస్టర్బ్ చేస్తున్నారు ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ జరగకూడదు అనేది అతని ఉద్దేశం సో దానికోసం ఈ పాలసీ తీసుకొచ్చాడు సరే ఇండైరెక్ట్గా ఈ మిగతా దేశాలతో చూస్తే మెక్సికోని కంట్రోల్ చేయాలనేది కూడా అతని ఉద్దేశం మెక్సికో నుంచి ఎక్కువ ఈ ఇల్లీగల్ జరుగుతూ ఉంటాయి కానీ ఆ పాలసీ వల్ల మాత్రం భారతదేశానికి చాలా ఎఫెక్ట్ అవుతుంది భారతదేశాన్ని యొక్క మోనోపల్లిని తగ్గించాలని కూడా అక్కడ అతను ఉద్దేశం సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనవే కాబట్టి అక్కడ వాళ్ళ ఎకానమీని మనము ఎక్కువ తీసుకుంటున్నాను ఉద్దేశంతో చేస్తున్నాడు దీనివల్ల ఏమవుతుందంటే డాలరు పెరుగుతుంది ఎప్పుడైతే ఆ న్యూ పాలసీని ఇంట్రడ్యూస్ చేశారో చేసిన వెంటనే డాలర్ పుంజుకుంటుంది ఎప్పుడైతే డాలర్ బలపడితే డాలర్ ఇప్పుడు ఇంటర్నేషనల్గా మార్గద్రవ్యాన్ని దేంతో మనం చూస్తాము డాలర్తోనే ఫారిన్ ఎక్స్చేంజ్ మనం డాలర్తోనే చూస్తాం సో దీనివల్ల ఏమైందంటే డాలర్ బలపడంతో పాటు మిగతా దేశాల కరెన్సీ బలహీనపడ్డం మొదలైంది అందులో భాగంగా ఇండియన్ రూపీ కూడా బాగా బలహీనపడింది ఎప్పుడైతే రూపీ బలహీన పడిందో సాఫ్ట్వేర్ రంగం ద్వారా మనకు వచ్చేటువంటి ఆదాయాలు కూడా తగ్గిపోతున్నాయి ఈ థ్రెట్ ఒకటి మనకి సాఫ్ట్వేర్ ఇండియన్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కంట్రీస్కి ఇది ఒకటైంది ఈ ఇది ప్రధాన కారణం ఇంకొకటి ఏంటంటే అతను తన మొదటి ప్రసంగంలో కూడా మీరు గమనించినట్టయితే మోడీ తనకు మిత్రుడంటూ చెప్తూనే భారతదేశం యొక్క ఎంట్రీని రిజిస్ట్రిక్ట్ చేయాలనే ఉద్దేశంతో నర్మగర్భంగా ఆయన మాట్లాడాడు ఇదంతా చూస్తే రేపు భారతదేశానికి ఒక ఇబ్బంది ఏర్పడుతుందా ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళపైన రిస్ట్రిక్షన్స్ పెరుగుతాయా అనేది కూడా ఒక భయం మనకి మొదలైంది ఇది నిజమే ట్రంప్ వచ్చారో లేదో ఇప్పటికే చాలా మంది భారతీయులు ఇమిగ్రెంట్స్ పాలసీ ఎలా ఉండబోతుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ ఇప్పుడు చుక్కెదురైనట్టేనా ఇబ్బంది పడబోతున్నారా చుక్కెదురడం అంటే అంటే అమెరికా అనేది అది స్వతంత్ర కంట్రీ కాదండి అది ప్రపంచ దేశాలకు ఒక పెద్దనలాగా పనిచేస్తున్నప్పటికీ కూడా అక్కడ పనిచేసే ప్రతి అక్కడ ఏ ప్రోడక్ట్ ప్రత్యేకంగా తయారవదు ఇంటెలిజెన్సీ అక్కడ ఉండదు బయట నుంచి వాళ్ళు తీసుకోవడమే ఇప్పటిదాకా అదే జరుగుతూ వచ్చింది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ముఖ్యంగా అది ముఖ్యంగా చైనా అండ్ భారతదేశం మీద ఎక్కువ ఆధారపడింది ఇవాళ మీరు ఐఫోన్ కనుక యాపిల్ ప్రోడక్ట్ ఏది తీసుకున్నా కూడా వెనకాల చైనా తయారు చేసింది ఇప్పుడు అతను ఏమంటాడంటే అమెరికాని ఇండిజినస్ చేయాలని స్వతంత్ర దేశంగా మార్చాలని అతనికి కంకణం కట్టుకున్నాడు అది జరుగుతుందో లేదో తెలియదు దానికోసం ఏంటంటే ఈ చైనా నుంచి వచ్చే ఉత్పత్తుల్ని అమెరికా భారతదేశం నుంచి వెళ్ళే ఉత్పత్తుల్ని రిస్ట్రిక్ట్ చేయాలని అతను నేరుగానే చెప్తున్నాడు ట్రంప్కున్న ఒక లక్షణం ఏంటంటే తను చెప్పవలసింది అని డైరెక్ట్గా చెప్పేస్తాడు దానిలో ఇంకా దాపరిక ఉండదు సో దీనివల్ల ఏమవుతుంది మన దేశం నుంచి చాలా వస్తువులు అక్కడికి సపోజు ఈ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అలాగే ఫల్సెస్ ఇంకా చాలా చాలా వస్తువులు మనకి భారతదేశంలో వెళ్తున్నాయి వీటిపైన ఏం చేస్తున్నా అంటే ఎక్కువ టాక్సేషన్ పెంచుతున్నాడు అంటే ఇంతకు ముందు టాక్సేషన్ చైనా నుంచి చేసుకునే వస్తువుల మీద టాక్సెస్ అదే కాదు నుంచి వాటి మీద కూడా పెంచాలని ఇప్పుడు దృష్టి పెట్టాడు అంటే ఇంతకు ముందు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నదాన్ని ఇప్పుడు ఒకేసారి ఏకంగా వన్ సిక్స్టీ వన్ ఎయిటీ పర్సెంట్ పెంచేస్తాడు ట్యాక్సెస్ పెంచడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అక్కడ టాక్సెస్ ఎక్కువ పే చేసి వాళ్ళు కొనుక్కోవాలి సో ఎప్పుడైతే కా ట్యాక్సెస్ ఇంపోర్ట్ చేయడంతో అమెరికాలో మన ప్రోడక్ట్ యొక్క కాస్ట్ పెరుగుతుంది సో ఆటోమేటిక్గా అక్కడ పర్చేజింగ్ పవర్ తగ్గిపోతుంది పర్చేజింగ్ పవర్ తగ్గిపోయినప్పుడు మనకి ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోతాయి ఈ రకంగా రిస్ట్రిక్ట్ చేయాలనే ఉద్దేశంతో అతను ప్రయత్నిస్తున్నాడు అయితే ఎక్కువ మంది భారతీయులు అక్కడ ఉన్నారు వీళ్ళని కూడా పరోక్షంగా వెనక్కి పంపాలని దృష్టి కూడా అతని ఆలోచనలో కనిపిస్తుంది అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు ఇది ఓవరాల్గా చూస్తే ఇది మూడవ ప్రపంచ దేశాలకు పెద్ద దెబ్బ ట్రంప్ యొక్క విధానాలు మరి ఎంతవరకు ఉంటుంది ముందు 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 మనం చూడాలి తాను గెలిస్తే ఆర్థిక నియంత్రణను సడలిస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పారు ట్రంప్ ఆయన అనుకున్నట్టే గెలిచారు అయితే ఇప్పుడు బిట్కాయిన్ విషయం కావచ్చు ఇతర ఆర్థిక విధానాల విషయంలో ఆయన ఏం చేయబోతున్నారు ఇది స్టాక్ మార్కెట్ మీద ఎలా ప్రభావం చూపించబోతుంది ట్రంప్ అనే వ్యక్తి పూర్తిగా వ్యాపారి తనకు తనకి ప్రయోజనం చేకూర్చే వ్యాపారాన్ని తన ఎంకరేజ్ చేస్తాడు అది లీగల్ అయినా ఇల్లీగల్ అయినా వాళ్ళకి అవసరమైతే ఇల్లీగల్ పనులు కూడా చేస్తాడు ఒకప్పుడు ఈ వీళ్ళతో తాలిబన్స్తో కూడా సంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తి అతను తాలిబన్స్ స్టెరరిస్ట్ అని చెప్తూనే తాలిబన్తో సంబంధాలు పెట్టుకున్నాడు అంటే దానికి అవసరం అంటే అవసరం అయితే ఏదైనా చేస్తాడు సో బిట్కాయిన్ అనేది మనం దాన్ని అలౌ చేయట్లేదు ఇక్కడ లీగల్గా సేబీ యాక్సెప్ట్ చేయట్లేదు అయినప్పటికీ కూడా బిట్కాయిన్ ఇండియాలో రన్ అవుతుంది అన్అఫీషియల్గా రన్ అవుతుంది దానివల్ల చాలామంది ఇక్కడ ఇబ్బంది ఇబ్బందులు కూడా పడుతున్నారు ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్లో చూస్తే దానిలో కొంతమంది రీసెంట్గా చాలా ఇబ్బందులు కూడా పడ్డారు సో ఆ బిట్కాయిన్ ఏంటంటే వాళ్ళకి ప్రయోజనం కరపది అందుకని అక్కడ చేస్తారు సో ఈ ఈ ఇల్లీగల్ ప్రోడక్ట్స్ని వాళ్ళ అమెరికాకు ఉపయోగమైన ప్రోడక్ట్స్ని అతను డెఫినెట్గా చేస్తాడు మనకి ఎంతవరకు అనేది ఒకటి దీనివల్ల ఏమవుతుంది అక్కడ ముఖ్యంగా భారతదేశానికి నష్టం కలిగించే విషయం ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్ అని కూడా ఎఫ్ఐస్ ఇన్వెస్టర్స్ అంతా కూడా ఇండియాలో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు చాలా ఎక్కువ బాగా ఇన్వెస్ట్ చేస్తుంటారు ఎందుకంటే ఇక్కడ ఒక మంచి కన్జ్యూమరిజం ఉంది ఇండియాలో దీంతో ఏంటంటే ఇక్కడ లాభాలు ఎక్కువ వస్తాయి స్టాక్ మార్కెట్లో మిగతా దేశాల కంటే వస్తాయి ఇప్పుడు ఏమైందంటే అక్కడ ఈ న్యూ పాలసీ వల్ల అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు పెంచాడు ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం వల్ల ఏమైంది బాండ్ రేట్ పెరిగింది బాండ్ రేట్ పెరిగితే ఆటోమేటిక్గా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ మూడు నెలల నుంచి దాదాపు లక్షా యాభై వేల కోట్ల డాలర్లు వెనక వెళ్ళిపోయాయి వెనక వెళ్ళిపోవటం వల్ల ఇవాళ స్టాక్ మార్కెట్లో చాలా కుదుపు అనేది మొదలైంది ఈ కరెక్షన్ మొదలైంది సో దీన్ని అడ్వాంటేజెస్ ఇండియన్లో ఈ ఆపరేటర్స్ ఇండియన్ ఆపరేటర్స్ కూడా వాడుతున్నారు పక్కన పెట్టండి ఇది అనేది ఒక ఒక స్టాక్ మార్కెట్కి ప్రధానమైన ఇబ్బందిగా మారింది ఇది ఎంతకాలం కొనసాగుతుంది అనేది చూడాలి వెంకట్ గారు అమెరికా అనేది చాలా శక్తివంతమైన దేశం అందులో ట్రంప్ లాంటి వ్యాపారి అధ్యక్షుడు అయ్యాడు అయితే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగిందంటే అందులో ఖచ్చితంగా అమెరికా ఉంటుంది మన ఉక్రెయిన్ అమెరికా రష్యా విషయంలో కూడా ఈ అమెరికా పాత్ర ఎలా ఉందో మనం చూసాము ఇక మీదట ఎలా ఉండబోతోంది ఈ యుద్ధాలకి సంబంధించి ముఖ్యంగా అమెరికా యొక్క స్వభావం ఏంటంటే మీరు చెప్పినట్టు రెండు దేశాల గొడవ పెట్టి వాళ్ళిద్దరి మధ్య గొడవ క్రియేట్ చేసి వాళ్ళిద్దరికీ ఆయుధాలు అమ్ముకొని వ్యాపారం చేసేటువంటి సామ్రాజ్యవాద ధోరణి అమెరికా అది సో అది ప్రతి ఏ అధ్యక్షుడిన నడుస్తుంది అదే ట్రంప్ విషయంలో ఇంకా అది బలపడుతుంది కూడా సో కాబట్టి ఏంటంటే మన దేశానికి ఒక సంయమనం ఉందని మనం అనుకుంటున్నాం వా వాళ్ళ యొక్క కవింపులకు మన దేశం రెచ్చిపోయే పరిస్థితి లేదు ఇప్పుడు ఇంతకుముందు అదే జరిగింది అటువైపు పాకిస్తాన్ రెచ్చగొట్టి ఇండియా మీద కాలు దువేటు చేయడం వాళ్ళకి ఆయుధాలు అమ్ముకోవడం తర్వాత దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇండియాలో మనం ఆయుధాలు కొనుక్కోవడం ఇవన్నీ జరిగినాయమాట కానీ మోడీ వచ్చాక చాలా విషయాలు పక్కన పెడితే ఈ విషయంలో అతను సెల్ఫ్ ఒక సిస్టమ్ అనేది పెట్టుకున్నాడు సో కాబట్టి అన్ని దేశాలతో సక్రమంగా అతను రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు మన దేశంలో కూడా బ్యాలెన్స్ అనేది కూడా బ్యాలెన్స్ అనేది కూడా మెయింటైన్ చేస్తాడు ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అధ్యక్షురాలని ఫస్ట్ మనం సెల్టర్ కల్పించింది మనమే ఏ దేశం ముందు రాలేదు ఇవే లండన్ కూడా భయపడింది రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా మా దేశానికి వద్దో వాళ్ళు భయపడ్డారు సో మనం కల్పించాం అంటే ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా అమెరికా చెప్పుకుంటున్నప్పటికీ చాలా విషయాల్లో మనకి ఆ స్ట్రెంగ్త్ ఉంది భారతదేశాన్ని కాదని అమెరికా కానీ ఇంకో దేశంగా నేను చేయగలిగే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు వెనకం చేస్తున్నారు తప్ప లేకపోతే ఎన్ని రకాల రిస్ట్రిక్షన్స్ అని మనం పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు దానికి మనం మన పాలసీస్ స్ట్రాంగ్ చేసుకుని జాగ్రత్తగా ఉండాలి ట్రంప్ చేపట్టబోయే విధానాలు కావచ్చు తీసుకోబోయే చర్యలతోటి ఇమిగ్రెంట్స్ కి అలాగే భారత్ కి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండబోతున్నాయనేదైతే స్పష్టమవుతోంది థ్యాంక్ యూ గారు